హాయ్ గాయస్ నేను మీ ఆర్ట్స్ జగదీష్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకే మీరందరూ అందరూ నాకు ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఎలాగా నా ఛానల్ ఇంకా పై పైకి రావడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఇప్పటిదాకా ఎవరైనా సైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ప్రతి వీడియోకి కూడా లైక్ పెడుతుండీ అలాగే మీకు ఏదైనా థాట్ ఉంటే లేకపోతే ఏదైనా తప్పు ఉంటే మాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఈ రోజు మన టాపిక్ వాట్సాప్ లో చాలా మందికి తెలియని కొన్ని హిడెన్ ట్రిక్స్ చెప్పదలుచుకున్నాను ఇవి కొందరికి తెలుసు ఓకేనా గో ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ ట్రిక్ వాట్సాప్లో లో వాయిస్ మెసేజెస్ మిస్టేక్స్ రాకుండా పెట్టడం ఎలాగో చూద్దాం ఫస్ట్ మన మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి మనం ఎవరికి వాయిస్ మెసేజ్ సెండ్ చేయాలో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ సెండ్ చేయాలన్నప్పుడు మైక్పై క్లిక్ చేసి మనం వాయిస్ రికార్డ్ చేసి సెండ్ చేస్తాం సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా తప్పు ఉందో లేదని మనం ఒకసారి చెక్ చేసుకుంటాం ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే డిలీట్ చేస్తాం బట్ మనం డిలీట్ చేసేపు అవతల వాళ్ళు వినే ఛాన్స్ ఎక్కువ ఉంది నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ పాటిస్తే మనకి ఆ ప్రాబ్లం రాదు ఇప్పుడు మైక్ సింబల్ సెలెక్ట్ చేసి పైకి ట్యాప్ చేస్తే లాక్ ఆప్షన్ వస్తుంది అక్కడ లాక్ చేసి మీరు ఏమైతే వాయిస్ చెప్పాలనుకున్నారో అది చెప్పి రికార్డ్ చేసిన తర్వాత సెండ్ బటన్ కాకుండా బ్యాక్ బటన్ నొక్కండి మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంటాక్ట్ని ఓపెన్ చేయండి ఇప్పుడు చూసారా డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇప్పుడు మనం వాయిస్ విని ఒకవేళ బాగుంది అంటే సెండ్ చేస్తాము బాగోలేదు అనుకుంటే డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్తగా రికార్డ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవచ్చు ఇలా మనం ఎన్నిసార్లు చెక్ చేసుకున్న అవతల పర్సన్ వినే ఛాన్స్ ఉండదు ఇప్పుడు నేను చెప్పబోయే రెండో ట్రిక్ ఏంటంటే చిన్నపిల్లలు కానీ మెసేజ్ టైప్ చేయడం రాని వాళ్ళు కానీ లేదా మనం బోన్ చేస్తున్నప్పుడు లేకపోతే చేతులకి గాయలు గ్రీజులు అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం మెసేజ్ టైప్ చేయలేము కదా అలాంటప్పుడు మనం వాయిస్తోనే ఎలా మెసేజ్ ఎలా టైప్ చేయాలో చూద్దాం యాడ్ మెసేజ్ అని కనిపిస్తుంది క్లిక్ చేయండి కీబోర్డ్ ఓపెన్ అవుతుంది కామా సెలెక్ట్ చేసి తర్వాత మైక్ సింబల్ కూడా సెలెక్ట్ చేయండి ఇప్పుడు మనం ఏం టైప్ చేయాలనుకుంటున్నామో అది చూద్దాం హలో హవార్ యూ అని డన్పై క్లిక్ చేయండి ఇప్పుడు సెండ్ ఆఫ్షన్పై క్లిక్ చేసి సెండ్ చేయండి ఇలా ఒక ఇంగ్లీష్లోనే కాదు మనకి ఏ లాంగ్వేజ్లో కావాలతో ఆ లాంగ్వేజ్లోకి మనం టైప్ చేసుకోవచ్చు అది ఎలాగో చూడండి ఇప్పుడు మళ్ళీ మైక్ ఆప్షన్పై క్లిక్ చేయండి సెట్టింగ్స్పై క్లిక్ చేస్తే లాంగ్వేజ్ సెలక్షన్ ఓపెన్ అవుతుంది క్రిందకల స్క్రోల్ చేస్తే ఇంగ్లీష్ కనిపిస్తుంది అక్కడ టిక్ మార్క్ తీసేయండి తర్వాత మనం ఏ లాంగ్వేజ్ టైప్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం నేనైతే తెలుగు సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి అలా కిందకెళ్తుంటే కనిపిస్తుంది తెలుగు ఆ తెలుగు కనిపించిన దగ్గర టిక్ మార్క్ పెట్టండి ఇందులో మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి అందులో ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ బటన్ పై క్లిక్ చేసి మనం ఎవరికైతే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నామో అది ఓపెన్ చేయండి యాడ్ మెసేజ్ పై క్లిక్ చేసి మైక్ సెలెక్ట్ చేసి మనం ఏం టైప్ చేయాలనుకుంటున్నామో అది చెప్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి హలో బాగున్నారా డన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ పై క్లిక్ చేయండి చూసారుగా ఎంత ఈజీగా తెలుగులో మనం టైప్ చేయగలిగాము మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన నెక్స్ట్ ట్రిక్ వాట్సాప్లో బోల్డ్ ఇటాలిక్ అండ్ ఏదైనా మిస్టేక్ వస్తే ఎలాగా సెండ్ చేయాలనేది చూద్దాం యాడ్ మెసేజ్పై క్లిక్ చేస్తే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది కీబోర్డ్లో సింబల్స్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ బోల్డ్ ఫార్మెట్ అక్కడ పై క్లిక్ చేసి తర్వాత హలో అని టైప్ చేసి మళ్ళీ స్టార్ క్లిక్ చేసి డన్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేసి సెండ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇటాలిక్ ఫార్మెట్ అండర్ స్కోర్ హాయ్ హర్ యూ అండర్ స్కోర్ అని టైప్ చేసి అక్కడ పైన కనిపిస్తున్న డన్పై క్లిక్ చేసి సెండ్ చేయండి చూసారుగా ఎటాలిక్ ఫార్మాట్లో ఎలా మారిందో నెక్స్ట్ మనం అనుకోకుండా ఏదైనా మ్యాటర్ టైప్ చేయబోయి ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ టైప్ చేసి సెండ్ కూడా వేస్తాం అలాంటప్పుడు అది రాంగ్ అని వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను కమింగ్ బదులు గోయింగ్ అని టైప్ చేశాను ఇలాంటప్పుడు కీబోర్డ్లో టిడిల్ అనే ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ సెలెక్ట్ చేసి ఇందాక మనం ఏదైతే మిస్టేక్ టైప్ చేసామో ఆ మిస్టేక్ టైప్ చేసింది టైప్ చేసి మళ్ళీ అగైన్ టిడిల్ సింబల్ టైప్ చేసి కనిపిస్తున్న డన్ ఆప్షన్పై క్లిక్ చేయండి అండ్ సెండ్ చేయండి నెక్స్ట్ మనము ఏదైతే కరెక్ట్ స్పెల్లింగ్ కొట్టాలనుకుంటున్నామో అది టైప్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మా ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ జగదీష్